జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం బొమ్మాపూర్ గ్రామంలో పులి కలకలం రేపింది. బొమ్మాపూర్ గ్రామంలోని సోనేపల్లి తిరుపతి చేనులో పులి సంచరించిందని, వాటి అడుగులు చూసి భయంతో వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే ఫారెస్ట్ అధికారులు స్పాట్ కు చేరుకుని పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ వాటి అడుగులు చిన్నగా ఉన్నాయని, ప్రజలు ఎవరు కూడా భయాందోళనలకు గురికావద్దని పై అధికారులకు వాటి అడుగుల నమూనాలను పంపించామని తెలిపారు. ఈ గ్రామం మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతం కావడంతో ప్రజలు కొంత భయాందోళనకు గురవుతున్నారు. దయచేసి మీరు ఏమైనా చేయాలని చెప్తున్నాను. అంతేనా, ఇక్కడ ఉన్న అధికారులు ఫారెస్ట్ వాళ్ళు కానీ, ఈ చేను మాదే, మేము 24 గంటలు ఇలా తిరుగుతున్నాం, మాకు భయం పుడుతుంది. వీళ్ళు దయచేసి దీన్ని మేము పులి అని అనుకుంటున్నామని అంటాను. అది పులియో ఏంటో తెలియదు, అది పులి అని మేము అనుకుంటున్నాం కానీ అది పులియో ఏంటో తెలియదు. కాకపోతే మేకనైతే తిన్నది, అడుగులు కూడా ఉన్నాయి దాని, ఫారెస్ట్ వాళ్ళు కూడా చూశారు. పరిసర ప్రాంతాల్లో మాకు పులి ఉన్నది అని సమాచారం అందించినా మేము వచ్చి చూసాము. పులి అడుగులు పగ్మార్క్స్ చూస్తే అది పులి అడుగులాగా లేవు, చిన్నగా ఉన్నాయి. సో వాటిని మేము పై అధికారులకు మేము పంపిస్తున్నాము. పంపించిన తర్వాత మేము రిపోర్ట్ చెప్తాము. అది జంగిల్ క్యాట్ లేక అనుమానం ఉంది. సో దానిపై సమాధానం వచ్చిన తర్వాత మేము చెప్తాము. ప్లస్ ప్రజలు కూడా ఎవరు ఆందోళన చెందనవసరం లేదు, ఇది పులి అయితే మాత్రం కాదు.